కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం వంతాటిపల్లి గ్రామ పంచాయతీ లంకమల్ల అడవిలో వెలిసి ఉన్న నిత్యపూజ స్వామి కోనకు వెళ్లే రహదారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చైర్మన్ కొండారెడ్డి ఈరోజు కూలీలతో పనులు చేయించారు. అలాగే పంచలింగాల స్వామి కోన దగ్గర ఉన్న భక్తులు తాగే మంచినీటి గుండాలలో ఉన్న అపరిశుభ్రత ప్రాంతాలు తొలగించారు. చుట్టుపక్కల భక్తులకు ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా బ్లీచింగ్ పిచికారీ చేశారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే ఇసుకు వాహనాల వల్ల దెబ్బతిన్న రహదారి మరమ్మతులు కూడా త్వరలోనే చేస్తామని, రోడ్డుకి ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు తొలగిస్తున్నామని ఆయన అన్నారు. నిత్య పూజ స్వామి అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. నేనే స్వయంగా స్వామివారి సేవలో అపరిశుభ్రత ప్రాంతాలను తొలగించాను అని అన్నారు. సిద్ధవాట మండలం వంతాటిపల్లె గ్రామ పంచాయతీలో ఉండే నిత్యపూజ స్వామి కోన టెంపుల్ ఉన్న ఇరువైపుల రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలు తొలగిస్తున్నాము. అలాగే పంచలింగాల కోన దగ్గర ఉన్న నీరు కోన అపరిశుభ్రంగా ఉందన్నారు, అది కూడా నీట్గా తొలగించాము. అదే గ్రామ పంచాయతీలో ఉన్న నిత్యపూజ స్వామి కోన రహదారిలో ఉండే వారి తోలతా ఉండగా దైక్ రోడ్డు గుంతలు మా ఉన్నాయి, అవి కూడా తొందరగా మరమ్మతులు చేయిస్తాము. ప్రతి సోమవారం నిత్యపూజ స్వామి పండుగకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. నిరంతరము స్వామివారి సేవలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యము చూస్తాము.